ఆధారిత రాయితీ విధానం రైతులను అప్పుల ఊబిలోకి నెడుతోంది. ఈ సంవత్సరం కరువుతో అల్లాడుతున్న రైతులు పంటను రక్షించుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎరువుల కొనుగోలుకు మాత్రం కర్షకులు అధిక వడ్డీతో అప్పులు చేయక తప్పటం లేదు. పెరుగుతున్న ఎరువుల ధరలకు కళ్ళెం వేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. రైతులకు ప్రత్యామ్నాయ మార్గం చూపడానికి ప్రణాళిక చేస్తున్నారు. పెరుగుతున్న ఎరువుల ధరలపై అన్ని చోట్ల రైతులు అధికారులను ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ధరలు పెంచుకునే అధికారం కంపెనీలకే కట్టబెట్టిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మన దేశం వ్యవసాయ ఆధారితమన్న విషయం ప్రభుత్వం రాను రాను మర్చిపోతోంది. విత్తనాలు, రుణాలు, ఎరువులు ఇలా అన్ని విషయాల్లో రైతులను నానా ఇబ్బందులు పెడుతోంది. ఎరువుల రాయితీ భారాన్ని కేంద్ర ప్రభుత్వం నెమ్మది నెమ్మదిగా దించుకుని చేతులు దులిపేసుకుంటోంది. ధరలు పెంచుకునే అధికారం సంస్థలకే కట్టబెట్టి రైతులకు అన్యాయమే చేసింది. గత సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకొచ్చిన పోషక ఆధారిత ఎరువుల రాయితీ విధానం కర్షకులకు నష్టాలనే మిగులుస్తోంది. ఈ విధానం తీసుకొచ్చిన ఏడాదిన్నరలోపే ఎరువుల సంస్థలు రైతులతో ఆడుకున్నాయి. అన్నదాత పక్షాన ఉండాల్సిన ప్రభుత్వం అదేమీ పట్టనట్టు ప్రేక్షక పాత్రను చిత్తశుద్ధితో పోషించింది. ఎరువుల ధరలు ఈ ఏడాదిన్నరలో 6 సార్లు పెరిగి రైతు నడ్డి విరగొట్టాయి. ఎరువుల రేట్లు, ఎస్పెషల్లీ డిఏపి లాంటివి ఎరువుల రేట్లు రైతులకు కొంత అందుబాటులో లేవని అసంతృప్తి అన్నమాట వాస్తవం. దానికోసం వ్యవసాయ డిపార్ట్మెంట్ ఇటీవల పెద్ద ఎత్తున రైతులకి ప్రత్యామ్నాయంగా అంటే ఎరువులు అంటే గతంలో ఏంటంటే ఎరువులు చాలా చీప్గా ఉండే రైతులు దీని మీద ఎక్కువ ప్రభుత్వం కూడా సబ్సిడీలు ఇచ్చేది. ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా తక్కువ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం గతంలో కన్నా ఎక్కువ సబ్సిడీలు ఇస్తా ఉంది, కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్ ఎక్కువ ఉంది. రాయితీ సొమ్ము రైతు ఖాతాల్లోకే వచ్చేస్తాయని 2 సార్లు పార్లమెంట్ బడ్జెట్ ప్రసంగాల్లో చెప్తూనే చివరకు పోషక ఎరువుల ఆధారిత రాయితీని అమలు చేసింది. ఈ పథకం వల్ల ధరలు తగ్గుతాయని అన్నదాతలను నమ్మించి వమ్ము చేసింది. ఇప్పుడు అన్ని భ్రమలు తొలగిపోయాయి. లోపాయికారి నిర్ణయం ద్వారా తెచ్చిన ఆ విధానంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ మొత్తం స్థిరంగా ఉంటుంది. అంతర్జాతీయ విపణిలో ముడి సరుకుల ధరల ఆధారంగా సంస్థలు ఎరువులపై ధరలు ఎంతైనా పెంచుకునేలా కేంద్రం వెసులుబాటు కల్పించింది. రైతు క్షేమాన్ని కొంచెం కూడా ఆలోచించకుండా సర్కారు తీసుకున్న ఆ నిర్ణయం అన్నదాతకు తీరని నష్టాన్నే కలిగిస్తోంది. పెరిగిన ధరలతో పంట వేయలేక అప్పులు కుప్పలై కర్షకుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. రైతులు ఎలా సేద్యం చేయాలి అనేది సమస్య ముందుకు వస్తుంది. గతంలో వ్యవసాయం మాత్రం చేయలేదు, అది మాత్రమే ఖచ్చితంగా చెప్పగలను. ఈ ఎరువులు ధరలు పెరగడానికి దీని అనుకున్నటువంటి ముడిచమురు ధరలు ప్రభుత్వ రాజకీయాలతోటి ఇముడున్నాయి. అంతర్జాతీయ, జాతీయ ప్రభుత్వ రాజకీయాలతోటి ఇముడున్నాయి. కాబట్టి దీనికి పరిష్కారం కనుగొనాలంటే రైతులు కూడా ఈ విషయాల్ని రాజకీయంగా అర్థం చేసుకోవాలి, రాజకీయంగా స్పందించాలి. ఈ ఎరువుల ధరలపై పెరుగుదలపై నియంత్రణ చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. రైతుల జేబులు గుల్ల చేసే విధానాలు అమలు చేయడంలో ఎక్కడలేని ఉత్సాహం ప్రదర్శించే ప్రభుత్వం కర్షకుడు పండించే ఉత్పత్తులకు 10% కూడా ధరలు పెంచిన దాఖలా లేదు. కనీస మద్దతు ధర ఇవ్వడానికే నానా కొర్రీలు పెట్టి రైతుని తీవ్రంగా ఏడిపిస్తున్న ప్రభుత్వం ఎరువుల రూపంలో కర్షకుడిని ఏకరువు పెట్టిస్తోంది. ఏడాదిన్నర కాలంలో ఒక్కో ఎరువు బస్తాపై పెరిగిన ధరలు చూస్తే రైతు వ్యవసాయం చెయ్యాలా వద్దా అనే సందేహం వస్తోంది. ప్రభుత్వం సేద్యాన్ని నిర్మూలించాలన్న ఆలోచనలో ఉందా అనిపించక మానదు. 2010 మార్చి 31 నాటికి 486 రూపాయలున్న డిఏపి బస్తా ధర ప్రస్తుతం 953 రూపాయలకు చేరింది. కాంప్లెక్స్ ఎరువుల ధర బస్తా 266 రూపాయల నుంచి అనూహ్యంగా 981.75 రూపాయలకు పెరిగింది. 231 రూపాయలుంటే ఎంఓపి బస్తా ఇప్పుడు 594 రూపాయలు. అసలు ధర ఇంతింత అయితే నల్ల బజారులో మరింత పెరుగుతోంది. రైతులు సహనం కోల్పోతున్నారు. సేద్యం ఖర్చు పెరిగింది, కూలీ ధరలు పెరిగాయి. ఏటేటా వ్యవసాయం భారమవుతోంది. అందుకు తగ్గట్టు సహకరించాల్సిన ప్రభుత్వమే కర్షకుల నడ్డివిరుస్తోంది. పెరుగుతున్న ఎరువుల ధరలపై రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. కేంద్ర ప్రభుత్వానికి మొక్కుబడి లేకొకటి రాసిందంతే. మనది రైతురాజ్యం కదా, ఇదేనా ప్రభుత్వాలకు కర్షకులపై ఉన్న కరుణ? ఇప్పుడు ఈ ఎంబీఎస్ పాలసీ కింద ఏంటంటే ఫిక్స్డ్ సబ్సిడీ,
ఫాస్ఫేట్ కింత పొటాష్ కింత అని సబ్సిడీ ఫిక్స్ చేసినారు ఆ అమౌంట్ గోను మిగతాది వచ్చేసి ఇంటర్నేషనల్ మార్కెట్ యొక్క ప్రైస్ ని బట్టి జస్ట్ లైక్ పెట్రోలియం ప్రొడక్ట్స్ డీజిల్ గాని పెట్రోల్ గాని ఇంటర్నేషనల్ మార్కెట్ ల రేట్లు పెరిగితే దాన్ని ప్రపోర్షనేట్ గా ఫర్టిలైజర్ కంపెనీస్ పెంచుతుంటాయి ఒకవేళ తగ్గితే తగ్గిస్తారు ఆ సిస్టమ్ ఎన్బిఎస్ పాలసీ కింద చేసినాం కాబట్టి అన్ఫార్చునేట్లీ మనకు గత 2-3 సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్ లో బాగా రేట్స్ పెరగడం వల్ల ఇప్పుడు వేరే ఆల్టర్నేటివ్ ఏం లేక వచ్చేసి ఫర్టిలైజర్ కంపెనీస్ కూడా రేట్స్ పెంచవలసి వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఎరువుల రాయితీకి ఏటేటా చేసే ఖర్చు బాగా తగ్గించుకోవడానికి మరిన్ని కర్షక నష్ట పథకాలు ప్రవేశపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు భారం మొత్తం రైతే భరించాలన్న ధోరణి సర్కార్లో కనిపిస్తోంది మూడేళ్ల నుంచి జరిగిన పరిణామాలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది 2008లో రైతులకు కేంద్రం ఇచ్చిన ఎరువుల రాయితీ 120,000 కోట్ల రూపాయలు 2009లో కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఖర్చు చేసిన రాయితీ 80,000 కోట్ల రూపాయలు మాత్రమే 2010లో అంటే పోషక ఆధారిత విధానం అమలు చేశాక ఎరువుల రాయితీకి ఇంకా కోత పెట్టి 78,000 కోట్ల రూపాయలకే పరిమితం చేసింది కేంద్రం ఈ కోతను మరింత కోసేసి ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి వచ్చే మార్చి వరకు 49,000 కోట్ల రూపాయలకు రాయితీని కుదించింది వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే 2012-13కి ఇంకా తగ్గించి రాయితీని ఆపై పూర్తిగా వదిలించుకోవడానికే ప్రణాళిక చేస్తున్నట్లు అర్థమవుతూనే ఉంది ఇంత కథ నడిచాక ఇప్పుడు రసాయన ఎరువుల వాడకాన్ని నియంత్రించే విషయంపై దీర్ఘ చర్చలు చేస్తున్నాయి సంబంధిత శాఖలు ఎప్పుడో చేయాల్సిన ఈ పనిపై ఇప్పుడు ఆలోచిస్తున్నాయి ప్రత్యామ్నాయం చూపకపోతే భవిష్యత్తులో రైతులు వ్యవసాయం చేయడమే మానుకునే పరిస్థితులున్నాయని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులే నివేదిస్తున్నారు రాష్ట్రంలో అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో సేంద్రియ ఎరువుల తయారీ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమావేశాలు కూడా నిర్వహించింది రసాయనిక ఎరువుల ధరలు తగ్గించడం తమ చేయి దాటిపోయింది కాబట్టి సేంద్రియ మంత్రం జపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా సేంద్రియ ఎరువుల వాడకం పెంచి రసాయన ఎరువులు తగ్గించాలని గ్రామాల్లో భారీగా ప్రచారం చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి హెక్టేర్ కి ఒక కంపోస్ట్ పిట్ మేము ఈ స్కీమ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కి ఇచ్చాము అది త్వరలో అమలు చేయబోతున్నాము అలాగే ప్రతి గ్రామంలో కూడా మోడల్ గా ఒక వర్మీ కంపోస్ట్ యూనిట్ అన్నమాట 25,000 సబ్సిడీ కూడా ఇస్తాం అలాగే నాడప్ పిట్ అని చెప్పి నాడప్ అంటే ఈ మిగిలిపోయిన బ్రిక్స్ తో కట్టేసి దాన్ని వేస్తారన్నమాట ఈ రెండు ప్రతి గ్రామ పంచాయతీలో ఒకటి ఉండాలి దీన్ని చూసి మిగతా రైతులు నేర్చుకోవాలి అనేది ఒకటి ప్రతి 10 గ్రామాలకి ఈ వర్మీ హ్యాచరీ అంటే వానపాముల తయారీ కేంద్రాలు ఉండాలి అనేది ఒకటి అండి ఎరువుల ధరలు అడ్డు అదుపు లేకుండా పెరగడం రైతుల సహనాన్ని పరీక్షిస్తోంది ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల పంట విరామం ప్రకటించిన రైతులు ఎరువులు కొనే పరిస్థితి లేదు గనక సేద్యం చేయలేమని తెగేసి చెబుతున్నారు